నిజామాబాద్ విచ్చేస్తున్న కేసీఆర్ గారికి ప్రజా ఆశీర్వాద సభ కోసం ఇవాళ ఆయనకి స్వాగతం. కానీ మీరు ఏ ముఖం పెట్టుకుని నిజామాబాద్కు వస్తున్నారు? మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెలుస్తామన్నారు, తెలిసిండ్రా? పసుపు బోర్డు పెట్టించిండ్రా? బీజేపీ ఇయ్యలే మాట, మీరు మాట్లాడింది పసుపు బోర్డు గురించి. మీరు ఎన్ఆర్ఐ పాలసీ పెడతామన్నారు, ఎన్ఆర్ఐ అక్కడ ఉన్న లేబర్ కోసము, వాళ్ళ సేఫ్టీ పునరావాసం కోసము స్పెషల్ ప్లాన్ పెడతామన్నారు పెట్టనందుక. మీరు ఆర్మూర్లో లెదర్ పార్క్ పెట్టనందుక. మీరు నందిపేట ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్ లో మీ కూతురు కరప్షన్ వల్ల ఒక్క ఇండస్ట్రీ రాలేదు, దానికోసం ఆశీర్వాదం మీయల్ల. మీరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతా అన్నారు, ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వీర్యం చేశారు, డాక్టర్లు దిక్కులేరాడా, దానికోసం ఆశీర్వాదం ఇయ్యాల. ప్రాణాలు పోతా ఉన్నాయి డాక్టర్లు లేక, దానికోసం ఇయ్యాల. తెలంగాణ యూనివర్సిటీని షికాగో యూనివర్సిటీ, అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీతో టైఅప్ చేసి ఇక్కడ నుంచి పై చదువుల కోసము విద్యార్థుల్ని మీ ఖర్చుతోటి, ప్రభుత్వం ఖర్చుతోటి అక్కడికి పంపిస్తా అన్నారు, ఒక్కడిని కూడా పంపలేదు, దానికోసం ఇయ్యాల. యువతకి ఉపాధి, ఒక్క ఉపాధి కల్పించలేదు మీ కూతురు నియోజకవర్గంలో, దానికోసం ఆశీర్వాదం ఇయ్యాల. మహిళల్ని పచ్చి మోసం చేసిండ్రు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు, దానికోసం ఇయ్యాల. ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని రిజర్వేషన్లు అనుకుంటా, 3 ఎకరాల పొలం అనుకుంటా, వాళ్ళని పచ్చి మోసం చేసిరు వాళ్ళు, దానికోసం ఆశీర్వాదం ఇయ్యాల. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కేఎస్టీ ట్యాక్స్ వల్ల పనులు మొదలు కాలేదు, దానికోసం ఇయ్యాల. దేనికోసం ఆశీర్వాదం ఇయ్యాల? ఏ ముఖంతో వస్తా ఉన్నారు మీరు నిజామాబాద్కి? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఒక్కళ్ళే మొనగాళ్ళు తెలంగాణ తీసుకురావడానికి కారణమని మీరు అనుకుంటున్నారు? ఆ పొద్దున్నే లేచి కోడి కూస్తుంది, కూసి ఏమనుకుంటది అంటే ప్రపంచానికి నేను కూస్తేనే ప్రపంచానికి తెల్లాడుతుందని కోడి అనుకుంటుంది. మీ కూతురేమో ఆమె ఆడితేనే తెలంగాణ ప్రాంతానికి బతుకమ్మ ఆట వచ్చిందని ఆమె అనుకుంటుంది. ఇటువంటి దిక్కుమాల అహంకార ధోరణిని తిరస్కరించడానికి నిజామాబాద్ ప్రజలు తయారున్నారు. మీకు ఆశీర్వాదం కాదు, రానున్న ఎన్నికల్లో శపిస్తారు, మీరు వేచి చూసుకోండి.